ఈ ప్రాజెక్ట్లో మనం ఇక్కడ ఒక సాయిల్ ఉందనుకుందాం. ఇది మన ఫార్మర్, మన ఊళ్ళల్లో చూసే ఒక రైతు తన పంటను పండిస్తున్న పొలం అనుకుందాం. లేకపోతే మన ఇంటి వెనకాల మనం మొక్కలు పెంచుతున్న సాయిల్ అనుకుందాం. ఇందులో కొన్ని ప్లాంట్స్కి మనం ప్రతిరోజు కానీ, కొన్ని కొన్ని ప్లాంట్స్కి వీక్లీ కానీ రిక్వైర్మెంట్ వాటర్ అనేది మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్లాంట్స్కి ఎప్పుడైతే ఈ సాయిల్ డ్రై అవుతుందో వాటరింగ్ని మనం ఈధర్ ఫార్మర్ కానీ మనం కానీ డైరెక్ట్గా మోటార్ ఆన్ చేసి వాటికి వాటర్ చేయాల్సి ఉంటుంది. అలా అవసరం లేకుండా ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్గా సాయిల్ అనేది డ్రై అయ్యేటప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ రిక్వైర్మెంట్ లేకుండానే మోటార్ అనేది ఈ సాయిల్కి వాటర్ని పంపిస్తుంది. ఈ సాయిల్ వెట్ అవ్వగానే ఆ మోటార్ అనేది, ఇంతవరకు వాటర్ని పంపిస్తున్న మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీనికోసం మనం ఇక్కడ ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ను ఉపయోగిస్తున్నాం. ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. ఇండికేషన్ కోసం ఇక్కడ మీకు ఒక 2 LEDs, నేను ఇక్కడ మీరు 2 LEDs అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ వాటర్లో ఉంచాను, అంటే ఇది వెట్గా ఉందని. ఒకవేళ ల్యాండ్ అనేది వెట్గా ఉంటే ఈ ఎల్ఈడి బ్లింక్ అయింది. ఇప్పుడు ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అనేది డ్రై ఉంది, అప్పుడు ఈ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో వెట్ ఉండేటప్పుడు ఒక ఎల్ఈడి ఆన్ అవుతుంది, ఒకవేళ మాయిశ్చర్ అనేది డ్రై ఉండేటప్పుడు ఇంకొక ఎల్ఈడి ఆన్ అవుతుంది. జస్ట్ ఒక ఇండికేషన్ కోసం ఇక్కడ 2 LEDsలో మనం సాయిల్ అనేది వెట్గా ఉందా డ్రైగా ఉందా అనేది చూపించాం. అలానే ఇంకొక మనం ఎల్సీడి ప్యానెల్ కూడా తీసుకున్నాం. ఈ ఎల్సీడి ప్యానెల్లో కూడా మోటార్ ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆఫ్ అవుతుంది అని ఒక పర్సన్ తన ఇంటి దగ్గర నుండే తను అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిల్ మాయిశ్చర్ వెట్గా ఉందనుకుందాం. సాయిల్ మాయిశ్చర్ వెట్గా ఉంటే మోటార్ అనేది ఆఫ్లో ఉండాలి. సో డెఫినెట్గా మోటార్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు సాయిల్ మాయిశ్చర్ డ్రైగా ఉంది, సాయిల్ మాయిశ్చర్ డ్రైగా ఉండేటప్పుడు మోటార్ అనేది ఆన్లో ఉంది. మళ్ళీ సాయిల్ మాయిశ్చర్ వెట్ అయింది, వెంటనే మోటార్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ డ్రై అవుతుంది, వెంటనే మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు లైవ్ డెమోనిస్ట్రేషన్లో ఇక్కడ ఒక సబ్మెర్సిబుల్ మోటార్ తీసుకున్నాము. ఈ సబ్మెర్సిబుల్ వాటర్, ఈ మోటార్ ద్వారా ఇక్కడ వాటర్ వస్తుంది మనకి. ఆటోమేటిక్గా ఈ సాయిల్ అనేది డ్రై ఉండేటప్పుడు ఈ సబ్మెర్సిబుల్ పంప్ అనేది దీనికి వాటర్ను పంపిస్తుంది. ఈ సాయిల్ వెట్ అవ్వగానే వాటర్ రావడం దీనికి ఆగిపోతుంది. ఇప్పుడు ఈ డెమోనిస్ట్రేషన్ని మనం లైవ్లో చూద్దాం. మన మాయిశ్చర్ సెన్సార్లో మనం వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయింది మోటార్ అనేది. ఎందుకని, ఇక్కడ మాయిశ్చర్ సెన్సార్ అనేది వాటర్ లెవెల్ని ఇండికేట్ చేసింది. వాటర్ అంటే మాయిశ్చర్, ఆల్రెడీ మాయిశ్చర్ని డిటెక్ట్ చేసిన తర్వాత మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం మనం డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ మాయిశ్చర్ సెన్సార్ని నేను తీసుకుని ఏదైనా మళ్ళీ వెట్టగా ఉన్న ప్లేస్లో పెట్టిన తర్వాత ఇందులో వాటర్ ఇక్కడ ఒకవేళ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా మనం మళ్ళీ ఆఫ్ అవ్వడం మనం డిటెక్ట్ చేయొచ్చు. అలా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ల్యాండ్ వెట్టగా అయ్యేంత వరకు కూడా మనకి మోటార్ అనేది ఆన్లో ఉంటుంది. వన్స్ ల్యాండ్ అనేది వెట్టగా అయిపోయిన తర్వాత మోటార్ అనేది ఆఫ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనం ఇక్కడ ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ను ఉపయోగించాం. ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ఇక్కడ మీకు కండక్టివ్ ప్లేట్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, ఈ రెండు కండక్టివ్ ప్లేట్స్ కూడా ఒక కెపాసిటర్ యొక్క రెండు మెటాలిక్ ప్లేట్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఈ మధ్యలో డైఎలక్ట్రిక్ మీడియం ఉంది. మనం ఈ మాయిశ్చర్ సెన్సార్ని సాయిల్లో ఉంచేటప్పుడు ఒకవేళ వాటర్ వచ్చినట్టయితే దాని పెర్మిటివిటీ చేంజ్ అవుతుంది. ఆ పెర్మిటివిటీని దాని ఈక్వలెంట్ వోల్టేజ్గా ఈ మాయిశ్చర్ సెన్సార్, ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ కంట్రోలర్కి పంపిస్తుంది. ఇక్కడ మనం LM393 కంపరేటర్ ఉపయోగిస్తున్నాం. ఈ LM393 కంపరేటర్ ఒకవేళ ఎడిక్వెంట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నట్టయితే ఆ మాయిశ్చర్ని దాని ఈక్వలెంట్గా, ఇక్కడ మనకి ఎనలాగు డిజిటల్ పిన్స్ కూడా ఉన్నాయి, మనం దీని నుండి ఆర్డినోకి ఎనలాగ్ పిన్ను కనెక్ట్ చేసాం. ఎనలాగ్ పిన్ను కనెక్ట్ చేసేటప్పుడు ఈ డేటాని ఆ ఎనలాగ్ పిన్ తీసుకొని ఎనలాగ్ వాల్యూస్ దానికి ఈక్వలెంట్గా దీన్ని మనం ఆర్డినోలో రాసిన ప్రోగ్రామ్ను బట్టి మాయిశ్చర్ ఒకవేళ ఇంత లెవెల్ని దాటితే, ఈ లెవెల్ దాటిన తర్వాత మోటార్ ఆన్ చేసే విధంగా కూడా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు మనం. అలా మాయిశ్చర్ లెవెల్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ సెన్సిటివిటీ, దీన్ని మనం సెన్సిటివిటీని మార్చడానికి కూడా ఈ సెన్సార్, ఇక్కడ మనకి ఒక పొటెన్షియోమీటర్, ఒక చిన్న పొటెన్షియోమీటర్ లాగా ఇక్కడ ఉంది. ఈ సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సార్.
ఈ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ నుండి వచ్చిన అవుట్పుట్ని తీసుకున్న తర్వాత ఈ ఆర్డినో, ఆర్డినోలో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఆ మాయిశ్చర్ అనేది ఎడిక్వేట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎడిక్వేట్ ఉన్నట్టయితే ఆ మాయిశ్చర్ ఎడిక్వేట్ ఉండేటప్పుడు ఇక్కడ మనకి డిజిటల్ అవుట్పుట్ పిన్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ అవుట్పుట్ పిన్స్ని నేను 2 పిన్స్ని ఇక్కడ 2 LEDస్కి కనెక్ట్ చేశాం. మనం ఆల్రెడీ చూసాము ఒక ఎల్ఈడి ఆన్లో ఉంటే ఒక ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది. అలానే ఇంకొక పిన్ని మనం డైరెక్ట్గా ఈ పిన్ని ఒక BC547 ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసి త్రూ రెసిస్టర్, ఒక చిన్న రెసిస్టర్ తీసుకున్నాము. ఇక్కడ నుండి వచ్చే అవుట్పుట్ని ఇక్కడ రెసిస్టరు BC547 తీసుకున్నాం. ఈ BC547 కలెక్టర్ టెర్మినల్ని మనం రిలేకి కనెక్ట్ చేసాం. రిలేకి సప్లై ఇవ్వడానికి ఒక బ్యాటరీ తీసుకున్నాము. అలానే ఈ రిలే సెకండ్ మనం ఎక్కడైతే నార్మల్లీ క్లోజ్ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్స్ ఇక్కడ ఉంటున్నాయో అక్కడ ఈ బ్యాటరీ ద్వారా సబ్మెర్సిబుల్ పంప్కు మనం కనెక్ట్ చేసాం. సబ్మెర్సిబుల్ పంపు, ఈ సబ్మెర్సిబుల్ పంపుకు సప్లై ఇవ్వడం కోసం ఒక బ్యాటరీని నేను తీసుకోవడం జరిగింది. రిలే ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ సబ్మెర్సిబుల్ పంపు ఆన్ అవుతుంది. రిలే ఎప్పుడు ఆన్ అవుతుంది? ఆర్డినో నుండి వచ్చే సప్లై ఎప్పుడు హై అయితే. ఆర్డినో నుండి వచ్చే సప్లై ఎప్పుడు హై అవుతుంది? ఒకవేళ మాయిశ్చర్ తగ్గింది అని మనకు సెన్సార్ చెప్పినట్టయితే ఆర్డినో నుండి వచ్చే హై సప్లైకి ఈ రిలే ఆన్ అయ్యి మన సబ్మెర్సిబుల్ పంపు మోటార్ని ఆన్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ నుండి ఇంకొక టెర్మినల్ నేను ఈ ఎల్సీడి ప్యానల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించాను. అంటే మోటార్ ఆన్ అయ్యేటప్పుడు ఈ డిజిటల్ అవుట్పుట్ నుండి మోటార్ ఆన్ అయ్యేటప్పుడు మోటార్ ఆన్ అని, మోటార్ ఆఫ్ అయ్యేటప్పుడు మోటార్ ఆఫ్ అని చెప్పడానికి ఎల్సీడి ప్యానల్ని మనం ఉపయోగించాం. ఎల్సీడి ప్యానల్ని ఏ విధంగా, దీని మీద టెక్స్ట్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనేది మనం ఆల్రెడీ ఆర్డినో ట్యూటోరియల్లో చెప్పుకున్నాం. దీంతో ఈ ప్రాజెక్ట్లో మనం ఉపయోగిస్తున్న కాంపోనెంట్స్ అన్నింటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.